విశాఖ పార్లమెంట్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానంటూ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఎస్కోట నియోజకవర్గ యువనేత గొంపా కృష్ణ ముమ్మరం ప్రచారం నిర్వహిస్తున్నారు. తన బలాన్ని చాటుకునేందుకు ఎస్కోట పట్టణంలోని ఆకుల డిపో వద్ద వేలాది మంది అభిమానులు కార్యకర్తలతో ప్రజాభిప్రాయ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా యువనేత గొంపా కృష్ణ మాట్లాడుతూ తాను ఒక్కడిగా వచ్చి వేలాది మంది ప్రజల అభిమానాన్ని చురగొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. సామాన్య రైతు కుటుంబం నుండి వచ్చా రైతుల పేదల కష్టాలు బాధలు తెలుసు కాబట్టే తన వంతుగా వారిని ఆదుకునేందుకు 3000 మంది రైతులకు సేఫ్టీ కిట్లు స్ప్రేయర్లు అందించానన్నారు. నిరుద్యోగ యువతకు గొంప విద్యా సంకల్పం క్రింద ఉచిత పుస్తకాలు కోచింగ్ అందించాను. తాను అందించిన చేయూత వల్ల కొంతమంది ఉద్యోగాలు సాధించి జీవితాల్లో స్థిరపడడం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. ప్రజల కోసం రైతుల కోసం నిరుద్యోగ యువత కోసం నేను ఇక్కడే అందరికీ అందుబాటులో ఉంటూ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతానని ప్రకటించారు. మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ మీటింగ్ లో ప్రజల అభిష్టం మేరకు మేమందరం కూడా రేపు రానున్న ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో ఎస్కోట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి మేము నిర్ణయించుకున్నాం. అయితే మీకు అందరికీ ఇంకొక విషయం చెప్పాలి, నేను ఈ స్థాయికి రావడానికి మా నారా లోకేష్ గారు నాకు అన్ని విధాలా సహకరించారు. అతను లేకపోతే నేను లేను. ఈ పాయింట్ మాత్రం మీకు క్లియర్గా చెప్తున్నాను, నారా లోకేష్ గారు లేకపోతే నేను లేను. నేను ఈ స్థాయికి రావడానికి అతని సహాయ సహకారాలు అన్నీ ఉన్నాయి. అన్ని వేళలో నాతో పాటు నాకు అండదండగా ఉండి నన్ను గైడెన్స్ చేసి నడిపించారు. అయితే సార మాటకి కట్టుబడి ఉండలేకపోవడానికి కారణం ఒకటే ఒకటి, ఈ నియోజకవర్గంలో నన్ను నమ్ముకొని చాలామంది కేడరు అలాగే హోటల్స్ మహిళలు యువకులు రైతులు చాలామంది ఒక ఆశయంతో ఎదురు చూస్తున్నారు. గొంప కృష్ణ అనే వ్యక్తి వచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాడు, ఈ నియోజకవర్గంలో యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాడు, ఈ నియోజకవర్గంలో ఉన్న మహిళలకు స్వయం ఉపాధి ద్వారా మేము ఈరోజు ఏదైతే స్వయం ఉపాధి ఆల్రెడీ స్టార్ట్ చేశామో, 2 నెలల క్రితం టైలరింగ్ మరియు బ్యూటీషియన్ కోర్సెస్ స్టార్ట్ చేశాము. అలాంటి కోర్సెస్ ఇంకా కొన్ని కోర్సులు పెట్టి మహిళలకు చాలా ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. అలాగే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్స్లో ఎడ్యుకేషన్ స్ట్రెంథన్ చేస్తారు. అలాగే రకరకాల కారణాల్లో మమ్మల్ని నమ్మి మాతో పాటు ప్రయాణించడానికి మీరు ముందుకు వెళ్ళండి, మేము అన్ని వేళలా మీతో పాటు ఉంటామని మాటిచ్చారు. వాళ్ళ అభిష్టం మేరకు నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను, తప్పితే వేరే కారణాలు ఏమీ లేవు. నేను పదవుల కోసం రాలేదు, పార్టీ పదవిలో ఉన్నప్పుడు రాలేదు, కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చాను. పార్టీకి నాకు అవకాశం ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఏదైతే అవకాశం ఇచ్చారో ఆ అవకాశాన్ని వినియోగించుకొని స్థానికంగా ఉన్న నాయకులతో కలిసిమెలిసి వాళ్ళ ఇష్టాయిష్టాలను తెలుసుకుని వాళ్ళతో పాటు నడిచి 2.5 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీని అసలు పూర్తిగా ఎక్కడో అపసయ్య మీద ఉన్న తెలుగుదేశం పార్టీ ఎస్కోట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు జరుగుతున్నాయా లేదా అన్న స్థాయి నుంచి వేల సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు జరుగుతున్నా అన్న స్థాయికి మేమందరం కలిసి పనిచేసాం, అందరూ కనెక్ట్ అయి ఉన్నారు. కాబట్టి వాళ్ళ అభిష్టం మేరకు మేము స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాం. రేపు పోటీ చేసి రానున్న రోజుల్లో మరలా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతాం. ఇది ఖచ్చితంగా చెప్తున్నాను, కానీ లోకేష్ గారికి కానీ పార్టీకి కానీ వ్యతిరేకంగా వెళ్తున్నానో నేను అనుకోవడం లేదు. నేను అనుకుంటున్నది ఒకటే, ఏ కారణాల చేత అయితే ఏదో జరిగింది బట్ ఇక్కడ ఉన్న నన్ను ఆదరించిన ఈ 2 సంవత్సరాలు ఆదరించిన నన్ను ఈ స్థాయికి పెంచిన నాయకులు ఎవరైతే నేను నాయకుడిగా ఎదగడానికి కారణం జనాలు, ఈ స్థాయికి పెంచిన జనాలను దృష్టిలో పెట్టుకొని కారణం దృష్టిలో పెట్టుకొని వాళ్ళ అభిష్టం మేరకు నేను నడుచుకుంటున్నాను. అందరికీ మరొకసారి ధన్యవాదాలు.